సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ శాంసంగ్ గెలాక్సీ A52 ఎప్పుడు వస్తుంది, దీని యొక్క ప్రైస్ ఏంటి, దీని యొక్క డీటెయిల్స్ ఏంటి అండ్ దీని యొక్క బ్యాటరీ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఒకసారి మనం బ్యాచ్లర్ లుక్ వేసుకున్నట్టయితే మనకు శాంసంగ్ గెలాక్సీ A51 ఆల్రెడీ మన యొక్క ఇండియాలో కూడా లాంచ్ చేశారు అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు సేలింగ్ కూడా అక్కడైతే అవైలబిలిటీలో అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి మనం దాని యొక్క స్పెక్స్ రీకాల్ చేసినట్టయితే అది వచ్చేసి మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లేతో ఉంటుంది అండ్ ఎక్సినోస్ 9621తో వచ్చిన ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 48 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 32 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 6 GB RAM 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 22,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ A52 ఏదైతే ఉందో ఇది మనకు A51కి అప్గ్రేడ్ మొబైల్ అనమాట. మరి దీంట్లో మనకు అప్గ్రేడ్గా ఏం స్పెక్స్ ఇస్తున్నారు ఏం లేదో ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దీని యొక్క ప్రైస్, లాంచ్ డేట్ గురించి కూడా మనం చివరిలో అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే శాంసంగ్ గెలాక్సీ A52 దీని యొక్క డీటెయిల్ చూసినట్టయితే దీని యొక్క మోడల్ నెంబర్ మనకు అక్కడ గీగ్ రేంజ్లో స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇది చూసినట్టయితే మనకు శాంసంగ్ గెలాక్సీ A52 6B అనే ఈ యొక్క మోడల్ పేరు మీద మనకు స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి అర్థం ఏమంటే మనకు అతి త్వరలో ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నుంచి ఈ యొక్క 52 మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు ఖచ్చితంగా ఇండియాలో అయితే రాబోతుందని ఇక్కడైతే మనకు కన్ఫర్మేషన్ అయితే అయ్యిందనే చెప్పుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ A52 మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు 4G వేరియంట్లో ఒకటి, ఇంకో చూసినట్టయితే 5G వేరియంట్లో ఒకటి లాంచ్ చేస్తారని ఇక్కడైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 4G ఎవరు కాలో 4G తీసుకోవచ్చు, లేకపోతే 5G ఎవరు కాలో 5G అయితే తీసుకోవచ్చు. కాకపోతే మనం 4G కంపేర్ చేసి చూసినట్టయితే ఈ యొక్క 5G మొబైల్ ఏదైతే ఉందో మనకు అరౌండ్ ఒక 3000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క ట్రెండ్లో మనకు 5G అనేది అంత యూస్ఫుల్ అయితే కాదు, ఖచ్చితంగా 4G అనేది తీసుకోవడమే మంచిది. సో ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు ఖచ్చితంగా సూపర్ అమోల్ డిస్ప్లేతో వస్తుందని ఇక్కడ మనకు లూమస్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో మనకు డిస్ప్లే విషయంలో మాత్రం శాంసంగ్ని ఎటువంటి లోటుపాటు అంటే ఏమి ఇక్కడ మనకు దూషించాల్సిన అవసరం లేదనే చెప్తాను. ఎందుకంటే ఈ మొబైలే కాదు, ప్రతి ఒక్క శాంసంగ్ గెలాక్సీ మొబైల్కి మనకు డిస్ప్లే అనేది వాళ్ళు మేజర్గా దానిపైన ఫోకస్ చేసి ఒక డిస్ప్లే పైనే దృష్టి పెడతారు. కాబట్టి మనకు డిస్ప్లే పరంగా దీని యొక్క యాంగిల్స్ అంటే ఏ వైపు నుంచి చూసినా మనకు కలర్స్ కనివ్వండి, తర్వాత వీవింగ్ ఎక్స్పీరియన్స్ కనివ్వండి, తర్వాత ఈ యొక్క టచ్ ఎక్స్పీరియన్స్ కనివ్వండి, ఇవన్నీ మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. మీకు డిస్ప్లే విషయంలో మాత్రం క్వాలిటీ ఇష్యూలో మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనమాట, మనకు ప్రీవియస్ దీని యొక్క సక్సెసర్ చూసినట్టయితే A51కి 48 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో దీనికి యొక్క A52 చూసినట్టయితే మనకు డెఫినెట్గా 64 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది, ఇది మాత్రం పక్కా అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు పంచువల్ కెమెరాతో అయితే ఉంటుంది, పంచువల్ కెమెరా కూడా మనకు నియర్లీ 32 MP ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇన్బిల్ట్తో అయితే ఉంటుంది. సో OIS అనమాట దీనికి పేరే. అండ్ OIS ఇంకోటి కూడా ఉంది మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అంటే దాన్ని మనం EIS అంటాము. ఇక్కడ OIS కి EIS కి మనకు చాలా డిఫరెన్స్, అంటే వేరియేషన్ అయితే చాలా ఉంది. OIS అంటే మనకు హార్డ్వేర్ కి సంబంధించింది, EIS అంటే మనకు సాఫ్ట్వేర్ కి సంబంధించింది అనమాట. మనకు రెండు ఉండటం ద్వారా ఒకటి చెడిపోయినా ఒకటి యూజ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మొబైల్లో ఏమైనా వీడియోస్ తీసినప్పటికీ మీకు అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ వీడియో అది చూసినట్టయితే మీకు డెఫినెట్గా ఎటువంటి షేకినెస్ లేకుండా చాలా స్టేబుల్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఇది చూసినట్టయితే ఎవరైతే వీడియోగ్రాఫర్స్, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఎవరైతే షూట్ చేస్తారో సో వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఈ యొక్క ఫోటోలు దిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఐదర్ సెల్ఫీ దిగండి, ఆర్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో ఏవైనా ఫొటోస్ దిగండి, మీకు డెఫినెట్గా ఈ యొక్క క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. యూజువల్గా ఈ యొక్క శాంసంగ్ కెమెరాలో ఎటువంటి క్వాలిటీ ఉంటుందో 100కి 100% అంటే క్వాలిటీగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క మొబైల్తో కూడా మీరు అప్ టు 4K 30 FPS కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే ఇది 5G మొబైల్ ఒకటి వస్తుందని చెప్పాను కదా. సో దాని ప్రకారం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 750G ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. మరి ఇది ఎంత స్పీడ్గా వస్తుంది ఎంత స్పీడ్గా లేదని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఇంతకుముందు చూసినట్టయితే మనకు OnePlus Nord 765G అది కూడా మనకు 5G మొబైలే అనమాట. చూసినట్టయితే 765G, ఇది చూసినట్టయితే మనకు 750G అనే చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఒక 5% తక్కువగా ఉంటుంది. సో హౌఎవర్ మీకు పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి బాధపడాలి
చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు యాజ్ యూజువల్గా శాంసంగ్ గెలాక్సీ ఎంత స్పీడ్ ఉంటుందో ఈ యొక్క పర్ఫార్మెన్స్ కూడా అంతే స్పీడ్గా అయితే ఉంటుంది. అండ్ మీకు గేమింగ్ కోసం కూడా ఒక అద్భుతమైన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఫ్రీ ఫైర్, పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవి కూడా మీరు మీడియం సెట్టింగ్స్లో చాలా అద్భుతంగా ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా కూడా ఆడగలరు. తర్వాత చూసినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ డెఫినెట్గా మనకు ఆండ్రాయిడ్ 11తో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు రేపటిలో చూసినట్టయితే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ బ్రాండ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11 పైన అయితే ఫోకస్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే నియర్లీ ప్రతి ఒక్కరి మొబైల్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 పైన మనకు రన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఆండ్రాయిడ్ 11 ఏదైతే ఉందో దీంట్లో మనకు అద్భుతమైన ఫీచర్స్ లోడ్ అయ్యే మనకు అతి త్వరలో ప్రతి ఒక్క ఫోన్కి ఈ యొక్క ఆండ్రాయిడ్ 11 రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క A52 ఇంకా మనకు లాంచ్ కాలేదు కాబట్టి ఇది మనకు లాంచ్ అయ్యేసరికి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 11 మనకు అఫీషియల్గా అయితే లీక్ చేస్తారు. అండ్ ఈ యొక్క మొబైల్ ఎవరైతే కొంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆండ్రాయిడ్ 11 అయితే ఎక్స్పీరియన్స్ చెందొచ్చు అనే చెప్తాను. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది డెఫినెట్గా మనకు 6 GB ర్యామ్తో అలాగే 8 GB ర్యామ్తో మాత్రం పక్కాగా వస్తుంది. ఇది మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే లేవు. అండ్ మీకు ఈ యొక్క స్టోరేజ్ పెంచుకోవడానికి ఖచ్చితంగా ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ స్లాట్ ఇది కూడా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు ప్లస్ 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైమ్ సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకైతే ఇది మనకు మంచి ఫిక్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ద్వారా అప్ టు 512 GB వరకు ఏదైనా వేసుకుని మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ, దీని యొక్క ప్రీవియస్ సక్సెసర్ A51 చూసినట్టయితే 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఈ యొక్క A52 చూసినట్టయితే మనకు 4500 లేకపోతే 4800 లేకపోతే 5000 mAh బ్యాటరీ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. సో నాకు తెలిసి 4500 mAh బ్యాటరీ మాత్రం ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క అప్గ్రేడ్ A52 మొబైల్కి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట దీని యొక్క స్పెసిఫికేషన్స్. మరి ఫైనల్గా చూసినట్టయితే ఇది మనకు ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇదైతే మనకు క్లియర్గా అయితే తెలియాలన్నమాట. ఇది చూసినట్టయితే మనకు ఈ నెల అంటే వచ్చే నెల డిసెంబర్ ఎండింగ్నా లేకపోతే మనకు ఎర్లీ 2021లో ఖచ్చితంగా మనకు జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో ఖచ్చితంగా లాంచ్ అయ్యే అవకాశం మనకు 100% ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా బ్రదర్ అంటే మీరు ఖచ్చితంగా అయితే వెయిట్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఎందుకంటే మనం వెయిట్ చేయాల్సింది రీజన్స్ ఏమంటే, ఒకటి ఇది మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లేతో వస్తుంది, తర్వాత చూసినట్టయితే 64 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, తర్వాత ఫ్రంట్ హోల్ ఈ యొక్క కెమెరా ఉంటుంది, తర్వాత చూసినట్టయితే మనకు ఆర్డినరీ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఉంటుంది. అండ్ మీకు స్టార్టింగే 6 GB ర్యామ్తో ఉంటుంది, అలాగే మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఖచ్చితంగా 4500 ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా సూపర్గా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క లాంచ్ మాత్రం మనకు డెఫినెట్గా డిసెంబర్లో లేకపోతే జనవరిలో పక్కాగా అయితే లాంచ్ చేశారు. మీరు ఇదైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ మనకు ప్రీవియస్లో A51 చూసినట్టయితే మనకు 6 GB ర్యామ్తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 22,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. అంటే ఐ మీన్ 23,000 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. సో అది చూసినట్టయితే మనకు కేవలం 4G వేరియంట్ మాత్రమే. చూసినట్టయితే మనకు 5G వేరియంట్ కాబట్టి మనకు డెఫినెట్గా ఒక 3,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది దీని యొక్క బేస్ వేరియంట్కి. చూసినట్టయితే 6 GB ర్యామ్తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఖచ్చితంగా 26,000కి తీసుకొస్తారని నేనైతే గట్టిగా అయితే నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఇది మనకు ఏ ప్రైస్లో వస్తుందో ఏ ప్రైస్లో లేదో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా డెఫినెట్గా అయితే తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.